గుడ్ మార్నింగ్ టుడే అయితే కనుక నేను గోధుమ రవ్వతో కేసరి చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గోధుమ రవ్వకి మంచి ప్రిఫరెన్స్ కూడా ఉంటుంది కదండి ఈ దేవి ఈ దేవి నవరాత్రిలో పర్టికులర్గా ఏదో ఒక రోజున ఈ ప్రసాదం చేసి ఖచ్చితంగా పెడతారు సో ప్రాసెస్ చూసేయండి ఎలా చేస్తున్నాను అనేది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పాన లక్ష్మణ మన మన ఛానల్ ఎవరైనా కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్నటువంటి బెలైకన్ కూడా క్లిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ టుడే అయితే కనుక నేను గోధుమ రవ్వతో కేసరి చేస్తున్నాను గోధుమ రవ్వ కేసరి ఇక్కడ హాఫ్ కప్ నెయ్యి వేసుకున్నాను అనమాట ఆవు నెయ్యి వేసుకున్నాను దేవీ నవరాత్రి పూజల్లో కొంచెం ఆవు నెయ్యి వేసుకుంటే కొంచెం ప్రిఫరెన్స్ ఉంటుంది కదండీ సో ఫస్ట్ అయితే జీడిపప్పులు కిస్మిస్ వేయించుకొని బాగా వేయించుకున్నాను సో ఫ్రై అయిపోయిన వాటిని వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇప్పుడు అదే నెయ్యిలో గోధుమ రవ్వ ఒక గ్లాస్ తీసుకున్నానండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఒక గోధుమ ఒక గ్లాస్ గోధుమ తీసుకొని బాగా ఫ్రై చేస్తున్నాను దీనిైతేలో ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకున్నా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా బాగా వస్తుంది మీ దగ్గర లావు పలకలుగా ఉన్నటువంటి గోధుమలు తీసుకున్న చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా సో ఈ గోధుమ రవ్వని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా నేను ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు అదే ప్యాన్లో ఒకటికి రెండు వంతులు వాటర్ కానీ లేదంటే టూ అండ్ హాఫ్ వాటర్ కానీ యాడ్ చేసుకోవాలి లూజ్గా కావాలనుకుంటే కనుక వాటర్ తక్కువ వేసుకోవచ్చు సారీ వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు లూజ్ అక్కర్లొద్దని అనుకున్నప్పుడు టూ గ్లాసెస్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట సో ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ గ్లాస్ వేసేసుకున్నాను మీరు బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు ఇందులోని పాత బెల్లం అయినా సరే నార్మల్ బెల్లం అయినా సరే యూస్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ వాటర్ అయితే మరిగిపోయింది వాటర్ మరిగిన తర్వాత ఇంకా నేను గోధుమ రవ్వ అనేది వేసేసుకున్నాను ఇప్పుడు ఇది ఒక త్రీ మినిట్స్లో కుక్ అయిపోతుంది అనమాట త్రీ మినిట్స్ తర్వాత కుక్ అయితే చూడండి ఎంత బాగుంటుందో ఎంతో కమ్మగా ఎంతో టేస్టీగా వస్తుందండి చూస్తున్నారు కదా ఇది వాటర్లో కుక్ అయిపోయింది బాగానే ఇప్పుడు నేను వన్ గ్లాస్ షుగర్ అనేది యాడ్ చేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా నేను వన్ గ్లాస్ షుగర్ అనేది యాడ్ చేశాను మీరు బెల్లం కూడా యూస్ చేయొచ్చు నా దగ్గర బెల్లం లేదని స్కిప్ చేసి షుగర్ వేశాను ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడు బెల్లంతోనే చేస్తాను నేను షుగర్తో చేసినా కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి ఒక్కో టైప్ ఆఫ్ ఇష్టం కదా షుగర్తో చాలామంది తింటారు బెల్లంతో చాలా మంది తింటారు కదా యాక్చువల్లీ బెల్లం వేస్తేనే బాడీకి ఐరన్ లభిస్తుంది సో ఇక్కడైతే షుగర్ వేయగానే మెల్ట్ అయిపోయింది అండ్ ఫైనల్లీ వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకున్నాను సో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకున్నాను చూడండి పొగలు కా మంచిగా ఎమ్మీగా కనిపిస్తుంది కదా చూస్తే చాలా టెంప్టింగ్గా ఉంది కదండి చూడడానికే కాదండి హెల్త్ కూడా చాలా మంచిది మనం తీసుకుంటే చాలా మంచిది అనమాట హెల్త్కి సో వీక్లీ వన్ టైం అనే ఇలా చేసుకొని తింటే మనకి మంచి విటమిన్స్ మంచి ప్రోటీన్స్ లభిస్తాయండి అసలు ఇప్పుడు కొంచెం కోల్డ్ సీజన్ కదా సో అలాంటి టైంలో ఇలా చేసుకొని తింటే మనకి బాడీకి హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి సో ఫైనలీ రెడీ అయిపోయిన గోధుమ రవ్వ కేసరి చూసేయండి షుగర్తో ఉంది కాబట్టి వైట్గా కనిపిస్తుంది సో అదే కనుక బెల్లం చేస్తే కొంచెం రెడ్గా కనిపిస్తుంది అనమాట చూడండి చూడడానికే కాదు టేస్ట్ అయితే ఏమో అదిరిపోయిందనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బబాయ్ ఫ్రెండ్స్ ఎవ్రీబడి చూస్తూ ఉండండి నేను చేసిన వీడియో మీకు ఎలా నచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ బబాయ్